చంద్రబాబు అరెస్టు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. 50 మంది టీడీపీ నేతలను చంపేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. గోదావరి జిల్లాలో ఇప్పటికే 2000 మందిని దింపారంటూ చెప్పారు. ప్లాన్ ప్రకారం దాడులు చేసేందుకు ప్లాన్ జరుగుతోందంటూ అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రం మొత్తం అండగా నిలవాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజున పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఈ విషయంలో ప్రభుత్వంపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మద్దతు తెలిపేందుకు వెళితే తన్ను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. పోలీసులు తనతో ప్రవర్తించిన తీరు కారణంగానే తను రోడ్డుపై పడుకుని నిరసన తెలిపానంటూ చెప్పారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రవర్తిస్తున్న అణచివేత ధోరణికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. చంద్రబాబుకు తన మద్దతు ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసనగా టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు తను మద్దతు తెలుపుతున్నానంటూ చెప్పారు.